డ్రెస్ ఉన్నంత వరకే ఇతలు ఉన్నంత వరకే చట్టం అతలు వెళ్ళడానికి కష్టం వాడికి తిరగడాలా. ఒరిజినల్ సినిమా చూసారా? ఒరిజినల్ సినిమా ఇప్పుడే చూస్తున్నా కదా. అయ్యప్పని ఒరిజినల్ సినిమా చూడలేదు. అయ్యప్పని కోసం మలయాళం కదా, తెలుగు కదా, సూపర్ సినిమా అయితే వెళ్ళేట్టు ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. కరోనా టైంలో ఈ 2 ఇయర్స్లో ఇంత మంచి సినిమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన నటన. రానాగర్ కూడా చాలా పోటాపోటీగా నటించారు. త్రివిక్రమ్ గారి సీన్ ప్రతి లైన్లోనే త్రివిక్రమ్ గారి మార్క్ కనపడుతుంది. సంగీతం చాలా బాగుంది, అద్భుతమైన నటన ప్రదర్శించారు అన్నమాట. చాలా బాగుంది, ఫైట్స్ కానీ పాటలు కానీ అద్భుతంగా ఉన్నాయండి. చాలా బాగా చేశారు పవన్ కళ్యాణ్ గారు, చాలా చక్క నిత్యమైన అద్భుతంగా ఉన్నారు. చాలా న్యాచురల్గా హీరోకి తగ్గట్టుగా ఆమె పాత్ర భారీగా చాలా చక్కగా నటించింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే చాలా చక్కగా కుటుంబం మొత్తం హ్యాపీగా చూడొచ్చు సినిమా. సో కొంతమంది అంటారు శివరాత్రి 5 రోజులు ముందే వచ్చిందని. వాస్తవం బ్రహ్మాండంగా ఉందండి సినిమా. చాలా మ్యూజిక్ కాదు, ఏది పేరు పెట్టడానికి లేదండి, అన్ని కూడా డైరెక్షన్ కొత్త అయినా కానీ వెనక త్రివిక్రమ్ ఉన్నాడు కాబట్టి త్రివిక్రమ్ సార్ మాత్రం మస్తుగా నడిపించారంట. సినిమా మొత్తం ఆయన ప్రతి ఫేమ్ లో పాట కూడా రాసిండ్రంట కదా సార్, సూపర్ గా. చాలా బాగున్నాయి పాటలు, బాగున్నాయి తర్వాత డైలాగ్ ఫేమ్ టు ఫేమ్. పవన్ కళ్యాణ్ సార్ మస్తు స్మార్ట్ అవుతున్నాడు, చాలా బాగున్నాయండి. ఆయన హీరో రాజకీయాల్లోకి వెళ్ళినా కానీ ఆ హీరోయిజం అనేది ప్రతి ఫేమ్ లో ఫైట్స్ లో కానీ ప్రతి డైలాగ్ లో కానీ చాలా చక్కగా నటించారు. చాలా బాగుంది సెకండ్ హాఫ్ అయితే. తమన్ మ్యూజిక్ ఇంక ఎక్కడో వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ అయితే ఇలా రోమాలు ఇలా ముడిసాయి.